అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ తెరిస్తే మళ్ళీ కరోనా కేసులు పెరిగితే ఎలా అనే అనుమానాలని ప్రభుత్వం నివృత్తి చేసింది. విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే దాదాపు పిల్లలెవరూ స్కూల్కి హాజరు కాలేని పరిస్థితి. అవ్వాతాతలు ఉన్నవారిని స్కూల్స్కి రావద్దు అంటున్నారు. ఆటోలు రిక్షాల్లో ఎక్కి స్కూల్స్కి వచ్చే వారికి నో ఎంట్రీ ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యాలు స్కూల్స్ వ్యాన్స్ని రోడ్డు మీద తెచ్చే పరిస్థితి లేదు. 50% ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతో గతంలో లాగే స్కూల్ వ్యాన్స్ ఏవి పిల్లల కోసం ఇకపై బయటికి రావని తేలిపోయింది. దీంతో తల్లిదండ్రులంతా వ్యక్తిగత వాహనాలు వినియోగించక తప్పని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 10% కంటే తక్కువ కేసులు ఉన్న ప్రాంతాల్లోనే స్కూల్స్ రీఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అన్ని చోట్ల కేసులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాలో స్కూల్స్ తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. అయితే ఎక్కడైనా కేసుల సంఖ్య 10% కంటే పెరిగితే వెంటనే స్కూల్స్ మూసేయాలి. తరగతి గదికి కేవలం 20 మంది మాత్రమే అనే నిబంధన కాస్త ఇబ్బందికరమే. ప్రభుత్వ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా ఒకటో తరగతికి ఒక్కొక్క తరగతికి గరిష్టంగా 120 మంది ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి స్కూల్స్లో తరగతి కోసమే 6 గదులు కేటాయించాలి. లేకపోతే 6, 7 తరగతులకు ఒకరోజు, 8, 9, 10 తరగతులు మరో రోజు స్కూల్స్ నిర్వహించాలి. విద్యార్థులు స్కూల్స్లో పెన్నులు, పేపర్లు, పుస్తకాలు, వాటర్ బాటిల్స్ మార్చుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ప్రతిరోజు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ప్రతి వారం ర్యాండమ్గా 2 స్టూడెంట్స్కి, 1 టీచర్కి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలి. వారికి పాజిటివ్ వస్తే స్కూల్స్ మొత్తం పరీక్షలు చేయించాల్సిందే. మధ్యాహ్న భోజన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం సాహసించినా 125 లక్ష కండిషన్లు పెట్టి ముందు జాగ్రత్తలు బాగా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ నియమాలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహించడం ఉపాధ్యాయులకు పెద్ద భారంగా మారేలా ఉంది. ఇరు పొరుగు రాష్ట్రాల విషయంలో ఏ ఆలోచన ఉన్నా ఏపీ సర్కార్ తీసుకున్న డేరింగ్ డెసిషన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు విశ్లేషకులు.